బాసర ట్రిపుల్ ఐటిలో కొనసాగుతున్న అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. ట్రిపుల్ ఐటిలో 6వ రోజు విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది. ప్రభుత్వంలో విద్యార్థుల చర్చలు విఫలమంటూ సఫలమయ్యాయంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేయగా చర్చలు విఫలమంటూ విద్యార్థుల ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో ట్రిపుల్ ఐటిలో ప్రతిష్టం మనకు 5వ రోజు తెరపడలేదు. 12 డిమాండ్లతో ఏ ఒక్క డిమాండ్పై స్పష్టమైన హామీ ఇవ్వలేదని ప్రకటించారు విద్యార్థులు. హామీ పత్రం విడుదల చేసిన మరుక్షణమే ఆందోళన విరమిస్తామని వారు ప్రకటించారు. దీనికి ముందు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పలుసార్లు వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రి ఇంద్రకరణ్ 2 గంటల పాటు విద్యార్థులతో అంశాల వారీగా చర్చించారు. అనంతరం మంత్రి వెంకటరమణ ట్రిపుల్ ఐటి కొత్త డైరెక్టర్ సతీష్ కుమార్లు మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని వివరించారు. మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి ట్విట్టర్లో హామీ ఇవ్వాలన్న డిమాండ్లను ఒప్పుకున్నట్లు చెప్పారు. త్వరలో పుస్తకాలు, ల్యాప్టాప్లు అందించి యూనివర్సిటీలో మౌలిక వసతులు మెరుగుపరచనున్నట్లు చెప్పారు. కానీ విద్యార్థులు మాత్రం చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. చర్చలు ముగిసి మంత్రి క్యాంపస్ నుంచి బయటకు రాగానే వర్షంలో తడుస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ఇదిలా ఉంటే నిన్న ట్రిపుల్ ఐటి పరిపాలనా అధికారి వై రాజేశ్వరరావు తొలగిస్తూ నిన్న రాత్రి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ రాహుల్ బొచ్చ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యతలను ట్రిపుల్ ఐటి డైరెక్టర్ సతీష్ కుమార్కు అప్పగించారు.